వాస్తవానికి ఒక రాజకీయ పార్టీగా బాధ్యత ఉండాలి. అధికారంలో ఉన్నా లేకున్నా బాధ్యతాయుతంగా వ్యవహరించడం నేర్చుకోవాలి. మన రాజకీయాల కొరకు రైతాంగాన్ని చంపేద్దామని రైతాంగాన్ని నలిపేద్దామని ఒక దుర్మార్గపైన ఆలోచన రాజకీయ పార్టీలు చేస్తున్నాయి ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్ర రైతాంగం ఈ దేశ రైతాంగం నాశనం కావడానికి కారకులే బీజేపీ కాంగ్రెస్లు. ఇటువంటి పార్టీలు వాళ్ళు చేసిన పనే టీఆర్ఎస్ చేయాలని కోరుకుంటున్నారు, కానీ టీఆర్ఎస్ దానికి సిద్ధంగా లేదు. అది కష్టమైన నిష్ఠూరమైన రైతాంగాన్ని కాపాడుకోవడం కొరకు మాత్రమే ఉంది కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకే మేము చెప్తున్నాం రైతులకు, దయచేసి మార్కెట్లో డిమాండ్ ఉన్న వస్తువులు మాత్రమే ఉత్పత్తి చేద్దాం. మన పెట్టుబడికి నష్టం కాకుండా, మన కష్టం పోకుండా, మళ్ళీ మనకు తిరిగి ఆదాయం వచ్చే పద్ధతుల్లోనే పంటలు పండించుకుందామనే విషయాన్ని మేము రైతులకు స్పష్టంగా చెప్తున్నాం. ఇలా దమ్ముంటే బీజేపీ చెప్పాలి, ఎన్ని లక్షల టన్నులు మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో యాసంగి పంట చెప్తే మేము అన్ని లక్షల టన్నులు పండిస్తాం మా రైతులకు చెప్పి. ఆ మాట చెప్పకుండా డ్రామాలు వేస్తున్నారు. మీ ఎఫ్సీఐ ఇచ్చిన ఉత్తరం ఉంది మా దగ్గర, వానకాలమే మీరు మోసం చేసే ప్రయత్నం చేశారు. మేము దాన్ని రాజకీయంగా వాడుకోలే, ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వంగానే వ్యవహరించారు మా ముఖ్యమంత్రి గారు. కాంగ్రెస్ ఒక బాధ్యత లేని పార్టీ, ఈ రాష్ట్రంలో పునాదులు లేని పార్టీ. వాళ్ళు గాలి నాయకులు అయినరు, వాళ్ళ గాలి మాటల్ని ప్రజలు కూడా పట్టించుకోవడం లేదు. ఇవాళ ఇప్పుడు కూడా ఇంకా గాలిగా మాట్లాడుతున్నారు, బహిరంగంగా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు ఆ పార్టీ నాయకుడు. రైతులను వదిలేయండి, రైతులకు మీరు ఎందుకు చెప్పాలి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వదిలేయండి. మీరు అట్లా వదిలేసే గాలికి వదిలేసే నాశనం చేశారు ఈ రాష్ట్ర ఈ దేశ వ్యవసాయ రంగాన్ని, ఈ రాష్ట్ర రైత రంగాన్ని. మీలాగా బాధ్యత లేకుండా ఉండే పార్టీ కాదు టీఆర్ఎస్ పార్టీ కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ. తప్పకుండా బాధ్యత తీసుకుంటాం, రైతులకు ఏది లాభం అదే చెప్తాం, మేము ఏం పని చేసినాం అదే చెప్తాం, ఏం చెప్తున్నాం అదే చేస్తాం. అది టీఆర్ఎస్, ఇది తెలంగాణ ప్రభుత్వం. అందుకే స్పష్టంగా చెప్తున్నాం, ఇవాళ ఆ పార్టీల వైఖరి చెప్పాలి. వాస్తవానికి ఒక రాజకీయ పార్టీగా బాధ్యత ఉండాలి, అధికారంలో ఉన్నా లేకున్నా బాధ్యతాయుతంగా వ్యవహరించడం నేర్చుకోవాలి. మన రాజకీయాల కొరకు రైతాంగాన్ని చంపేద్దామని రైతాంగాన్ని నలిపేద్దామని ఒక దుర్మార్గపైన ఆలోచన రాజకీయ పార్టీలు చేస్తున్నాయి ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్ర రైతాంగం ఈ దేశ రైతాంగం నాశనం కావడానికి కారకులే బీజేపీ కాంగ్రెస్లు. ఇటువంటి పార్టీలు వాళ్ళు చేసిన పనే టీఆర్ఎస్ చేయాలని కోరుకుంటున్నారు, కానీ టీఆర్ఎస్ దానికి సిద్ధంగా లేదు. అది కష్టమైన నిష్ఠూరమైన రైతాంగాన్ని కాపాడుకోవడం కొరకు మాత్రమే ఉంది కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకే మేము చెప్తున్నాం రైతులకు, దయచేసి మార్కెట్లో డిమాండ్ ఉన్న వస్తువులు మాత్రమే ఉత్పత్తి చేద్దాం. మన పెట్టుబడికి నష్టం కాకుండా, మన కష్టం పోకుండా, మళ్ళీ మనకు తిరిగి ఆదాయం వచ్చే పద్ధతుల్లోనే పంటలు పండించుకుందామనే విషయాన్ని మేము రైతులకు స్పష్టంగా చెప్తున్నాం. ఇలా దమ్ముంటే బీజేపీ చెప్పాలి, ఎన్ని లక్షల టన్నులు మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో యాసంగి పంట చెప్తే మేము అన్ని లక్షల టన్నులు పండిస్తాం మా రైతులకు చెప్పి. ఆ మాట చెప్పకుండా డ్రామాలు వేస్తున్నారు. మీ ఎఫ్సీఐ ఇచ్చిన ఉత్తరం ఉంది మా దగ్గర, వానకాలమే మీరు మోసం చేసే ప్రయత్నం చేశారు. మేము దాన్ని రాజకీయంగా వాడుకోలే, ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వంగానే వ్యవహరించారు మా ముఖ్యమంత్రి గారు. కాంగ్రెస్ ఒక బాధ్యత లేని పార్టీ, ఈ రాష్ట్రంలో పునాదులు లేని పార్టీ. వాళ్ళు గాలి నాయకులు అయినరు, వాళ్ళ గాలి మాటల్ని ప్రజలు కూడా పట్టించుకోవడం లేదు. ఇవాళ ఇప్పుడు కూడా ఇంకా గాలిగా మాట్లాడుతున్నారు, బహిరంగంగా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు ఆ పార్టీ నాయకుడు. రైతులను వదిలేయండి, రైతులకు మీరు ఎందుకు చెప్పాలి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వదిలేయండి. మీరు అట్లా వదిలేసే గాలికి వదిలేసే నాశనం చేశారు ఈ రాష్ట్ర ఈ దేశ వ్యవసాయ రంగాన్ని, ఈ రాష్ట్ర రైతు రంగాన్ని. మీలాగా బాధ్యత లేకుండా ఉండే పార్టీ కాదు టీఆర్ఎస్ పార్టీ కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ. తప్పకుండా బాధ్యత తీసుకుంటాం, రైతులకు ఏది లాభం అదే చెప్తాం, మేము ఏం పని చేసినాం అదే చెప్తాం, ఏం చెప్తున్నాం అదే చేస్తాం. అది టీఆర్ఎస్, ఇది తెలంగాణ ప్రభుత్వం.
అందుకే స్పష్టంగా చెప్తున్నాం, ఇవాళ ఆ పార్టీల వైఖరి చెప్పాలి.